రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొడాలు జల్పిస్తున్నారు. శివరాంపల్లి చెరువును కబ్జా చేసి ప్లాట్లుగా మార్చేశారు ఆక్రమణదారులు. చెరువు కబ్జాపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజు నుంచే హైడ్రా అధికారులు కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. స్పాట్ వద్దకు ఎవరు రానియకుండా భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. రాజేంద్రనగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఎవరూ దగ్గరికి రానికుండా పోలీసులను భారీగా మోహరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, విక్రమ్, మనం చూసుకోవచ్చు రాజేంద్రనగర్కి సంబంధించి రాజేంద్రనగర్ హసన్నగర్ డివిజన్లో ఉన్న ఒక చెరువు పూర్తిగా కబ్జాకు గురవడంతో అధికారులంతా ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపుగా 400 నుంచి 500 మంది పోలీసు అధికారులు ఇక్కడ చేరుకున్నారు. శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక చెరువు హసన్నగర్లో ఉన్న చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. చెరువులోనే పూర్తిగా లేఅవుట్ నిర్మాణం చేయడం జరిగింది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో 184 చెరువులు ఉన్నాయి. చెరువుల పరిరక్షణకు సంబంధించి అధికారులకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఒక నివేదికనిచ్చారు. డ్రోన్ ద్వారా పూర్తిగా చెరువులకు సంబంధించి సర్వేను పూర్తి చేశారు. వాటి బౌండరీస్ అన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఈ నివేదికను ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదికను హైడ్రా అధికారులు తీసుకున్నారు. చెరువుల పరిరక్షణకు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కొడా చూపిస్తున్నారు. హైడ్రా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. చెరువుల కబ్జా అదేవిధంగా అక్రమ నిర్మాణాలపై కూడా జుల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు అక్రమ నిర్మాణాలపై కూడా జుల్పించాలని చెప్పి హైడ్రా రంగంలోకి దిగింది. చెరువులకు సంబంధించి 184 చెరువులకు సంబంధించి ఎక్కడా చెరువులు కబ్జా గురి కాకుండా చెరువుల పరిరక్షణకు సంబంధించి వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక చెరువు పూర్తిగా హసన్నగర్లో ఉన్న చెరువు పూర్తిగా కబ్జాకు గురైపోయింది. చెరువు ఆనవాళ్లే లేకుండా చెరువులో లేఅవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా చెరువు చుట్టూ కూడా నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కూడా చేశారు. ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ఉదయం నుంచి కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. లోపలికి మీడియాను కూడా అనుమతించని పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పోలీసు అధికారులు కూడా దాదాపుగా 1500 మంది పోలీసు అధికారులు కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి ఉంది. ఇది పాత బస్తీకి ఆనుకొని ఉన్న ప్రాంతము, పూర్తిగా ఓల్డ్ సిటీకి. మనం చూసుకోవచ్చు నేషనల్ పోలీస్ అకాడమీ ఎదురుగానే ఉంటుంది హసన్నగర్. ఈ హసన్నగర్ ప్రాంతం అంతా కూడా పాత బస్తీకి ఆనుకొని ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య రాకుండా ముందస్తుగా పోలీసులంతా కూడా భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. ఎటువంటి అవాంఛనీయత సంఘటనలు జరగకుండా పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. మొత్తం కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. చెరువులో ఉన్న లేఅవుట్ అంతా కూడా పూర్తిగా నీలమట్టం చేసిన పరిస్థితి ఉంది. భారీ భవనాలను కూడా కూల్చివేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా అక్రమ చెరువుల్లో అక్రమ నిర్మాణాలు ఏవైతే చేపట్టారో వాటిని అన్నింటినీ కూడా కూల్చివేస్తామని హైడ్రా అధికారులు అయితే చేపడుతున్నారు. మనం చూసుకోవచ్చు గతంలో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా తొలుత కూల్చివేతల ప్రక్రియ అయితే ప్రారంభిస్తున్న పరిస్థితి ఉంది. తర్వాత వచ్చేసరికి యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మారగానే ఈ ఇష్యూను తర్వాత దీన్ని మూసివేస్తుందా, ఇదే విధంగా కొనసాగిస్తుందా, చెరువులను పునరుద్ధరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అరుణ, విక్రమ్, చాలా చెరువుల్ని కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది. ఒక రూట్ మ్యాప్ ప్రకారం దీన్ని ఫాలో అవుతామని చెప్పారు కదా, సో అదే విధంగా జరిగిద్దని అనుకోవచ్చా? అరుణ, మనం చూసుకోవచ్చు 184 చెరువులు జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తంగా ఉన్నాయి. వాటన్నిటి పరిరక్షణకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఒక నివేదికనిచ్చారు. హైడ్రా అధికారులు ఉన్న చెరువులెన్ని, చెరువుల కబ్జా గురైనవన్నీ, చెరువు ప్రాంతాల్లో నిర్మాణాలు ఏమున్నాయి అన్న దానిపై ఇరిగేషన్ అధికారులు అయితే ఒక నివేదికనిచ్చారు. ఆ నివేదిక ప్రకారం చెరువులు చాలా వరకు కూడా 184 చెరువుల్లో దాదాపు సగం వరకు చెరువులు కూడా పూర్తిగా కుంచించుకుపోయాయి. కొన్ని చెరువులు హసన్నగర్ లాంటి చెరువు అయితే పూర్తిగా కనిపించకుండా పోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఈ చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరంభం మాత్రం ఘనంగానే ప్రారంభించింది. చెరువుల పరిరక్షణకు సంబంధించి చర్యలు ప్రారంభించింది. ఇవి తుది వరకు ఇలాగే కొనసాగిస్తారా, మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.